ఈ 100 రోజులు వచ్చింది మన కూటమి ప్రభుత్వం, దీనికి ఈ 100 రోజుల్లో మీరు ఏమి అబ్జర్వ్ చేశారు? అంటే వైసీపీ వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తున్నారండి, ఏమి చేయలేదు ఏమి చేయలేదు అంటున్నారు, మీరు ఏం అబ్జర్వ్ చేశారు? అంటే ఏమీ చేయలేదని చెప్పటం చాలా తేలిక కదండి. ఎవరికైనా కూడా అత్యంత సులువైన విషయం ఏంటంటే ఎదురు వాళ్ళని క్రిటిసైజ్ చేయడం. సాధారణంగా మనిషి జీవితంలో అంటే ఎవరినైనా మనం క్రిటిసైజ్ చేయాలంటే అది చాలా ఆనందం కూడా. అందులో ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి చెప్పక్కల, వాళ్ళు 7-8 నెలల వరకు వాళ్ళు చెప్పిన పథకాలు ఏవి ఎప్పుడు అమలు చేయలేదు. మీకు గుర్తుంటే కనుక అయితే చేసిన ల్యాబ్స్ తీసుకుంటే, మీరు ఇప్పుడు విద్యా దీవెన ఏదో పిల్లలకని ఇచ్చారు కదండి, మీకు 4 ఇద్దరున్నా ఒకళ్ళకే ఇస్తామన్నారు వాళ్ళు. ఆ ఒకళ్ళకి ఇచ్చింది కూడా 15,000 ప్రకటించి 2,000 అందులో మైనస్ చేసి 2,000 ఏదో మెయింటెనెన్స్ కని తీసుకుని 13,000 ఇచ్చారు. నెంబర్ 1, 13,000 ఇచ్చాక ఏం చేశారు, సాయంకాలం భర్త ఎక్కడికి వెళ్తాడు, మందు షాప్కి వెళ్తాడు. సో అక్కడ రేట్లు ఎంత పెట్టాడు, రేట్లు ఎక్కువ పెడితే వాళ్ళు తాగడం తగ్గిస్తారు అని చాలా పాపం. ఎంత దయార్ద్ర హృదయం అంటే అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిది, ఆయన చాలా దూరాలోచన రెండు వారికి ఉంటాయి. అంటే దూరాలోచన ఏంటంటే ఈ డబ్బు మళ్ళా మనకి రావాలి, మన ఖాతాలోకి ఎప్పుడు ఇవాళ పొద్దున్న మీరు ఇచ్చారండి ఈ చేతితోటి, సాయంకాలం ఈ చేతితో మీకు వచ్చేయాలి కదా, అది దూరాలోచన. దూరాలోచన ఏంటి, మీకు ఇచ్చినట్టే ఇచ్చి నేను తీసేసుకోవటం. సో అది చేశాడు ఆయన. లాస్ట్ 1 ఆయన విద్యా దీవెన అమలు చేయాల, మీరు చూసుకోండి కావాలంటే 5 ఏళ్లలో ఒక ఇయర్ తీసేశాడు. మరి దాని గురించి మాట్లాడాలి కదా. తర్వాత నిన్న మనకి లేటెస్ట్ గా తెలిసిన విషయం ఏంటంటే, పాపం వాలంటీర్లు అంటే వైసీపీ వాళ్ళకి చాలా అభిమానం కదండి, చాలా ఇష్టం కదా. అసలు వైసీపీ వాళ్ళకి గత మార్చి తర్వాత అంటే ఎలక్షన్ కోడ్ వచ్చాక వాళ్ళకి అంటే కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఎన్నికల కమిషన్ ఇచ్చిన కోడ్ ప్రకారం వాలంటీర్ల సేవలు మీరు ఉపయోగించుకోకండి, ఒక 2 నెలలు పక్కకు పెట్టండి అన్నారు. అది మహాపాపం అయిపోయింది. దానికి తెలుగుదేశం వాళ్ళు కుట్ర పన్నారు అన్నారు వాళ్ళు. మరి అదే వాలంటీర్లు 2023 ఆగస్టు తోటి వాళ్ళ టర్మ్ అయిపోయింది. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రేమైన వాలంటీర్లకి ఎక్స్టెన్షన్ ఇచ్చాడా? ఇవ్వలేదు సరికదా. మీకు ఇంకో విషయం ఏంటంటే 9 నెలలు వాళ్ళకి జీతం ఇచ్చాడు. ఇంకో పెద్ద గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఇంచుమించు 2,62,000 ఎంత ఉన్నారు కదండి వాలంటీర్స్, సో వాలంటీర్స్ దగ్గర 5,000 జీతం ఇచ్చాడు. అందులో 200 రూపాయలు సాక్షి పేపర్ కోసం కట్ చేసుకుని, ఈ 2,62,000 సాక్షి సర్క్యులేషన్ కింద చూపించుకుని అక్కడ ఇంచుమించు 450 కోట్లు 443 కోట్లు అడ్వర్టైజ్మెంట్స్ కి తీసేసుకున్నాడు. ఓకే అంబో, అంటే రెండు అంటే ఒకే దెబ్బకి రెండు పెట్టాలి అంటే మరి ఇప్పుడు దూరాలోచన రెండు సరిగ్గా ఉన్నాయి కదండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గాని తెలుగుదేశం కూటమి వచ్చి కరెక్ట్ గా 100 రోజులు అవుతోంది. 100 రోజుల్లో ఎన్ని జరిగాయండి, ఎన్ని అద్భుతాలు జరిగాయి. మొట్టమొదటిది వైసీపీలో లేనిది తెలుగుదేశం కూటమి వచ్చాక వచ్చింది స్వేచ్ఛ స్వాతంత్రాలు. మళ్ళా 1947 గుర్తుకొచ్చింది ప్రజలకి. నెంబర్ 1. నెంబర్ 2, స్వేచ్ఛా స్వాతంత్రాలు ఒక్క తెలుగుదేశం పోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదండి, వైసీపీ వాళ్ళకు కూడా వచ్చింది. వాళ్ళకు కూడా వచ్చింది కాబట్టే ఇవాళ బాలినేని బయటకు వచ్చి మాట్లాడగలిగాడు, ఓపెన్ గా మాట్లాడా, నేను ఏడ్చిన సందర్భాలు ఉన్నాయన్నాడు ఆయన. అంటే తిట్టడం వేరండి. ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు ఏం చేయాలంటే, ఒక పార్టీ నుంచి మీరు ఇంకో పార్టీకి వెళ్ళినప్పుడు, లేదు ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ కోసమని వేరే పార్టీని తిట్టడం కాకుండా, నీ పార్టీలో ఉండే మంచి చెడులు గమనించుకో, నీకు వీలైతే నీ నాయకుడిని మార్చడానికి ప్రయత్నించు, వీలు కాలేదు నువ్వు నీ నియోజకవర్గంలో మంచి పనులు చేసుకుంటూ నీ దారిన నువ్వు వెళ్ళు అంతేగాని ప్రతిపక్షాన్ని బూతులు తిట్టకు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు బాలినేని లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము రాజశేఖర రెడ్డి మీద ఉండే అభిమానంతో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చాము. దట్ ఈస్ ట్రూ. చాలా మంది వైఎస్ఆర్ కుటుంబం మీద ఉండే ప్రేమతోటి కంటిన్యూ అయ్యారు, బట్ వాళ్ళు దెబ్బతిన్నారు. అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమైతుందంటేనండి, అంటే ఇది నేను చెప్పేది తప్పుగా తీసుకోకూడదు, ఇప్పుడు ఒక మతం మారతాడండి ఒక వ్యక్తి,
అనుకుందాం, హిందూ మతం నుంచి వేరే మతంలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే అందులో ఉండే ల్యాప్సెస్ తెలుస్తాయి. తెలిసినప్పటికీ నేను ఒక్కడనే చెడిపోయానే, అయితే నేను ఒక్కడనే మారానే, మిగతా వాళ్ళని కూడా మార్చాలి, ఈ బాధ నేను ఒక్కడనే ఎందుకు పడాలి, ఇది మనిషి ఆలోచన, సైకాలజీ అలా ఉంటుంది. సో అలాగా బాలినేని లాంటి వాళ్ళు, స్వామినేని ఉదయభాన్ లాంటి వాళ్ళు, మోపిదేవి లాంటి వాళ్ళు చాలా మంది చాలా భరించారు చెప్పాలంటే. కాకపోతే వీళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే, వీళ్ళు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ దూషించలేదు. వేరే తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. అంటే వీళ్ళని ఎందుకు తీసుకోవాలనే పాయింట్ మనం చెప్తున్నాం, నెంబర్ వన్. నెంబర్ టూ, స్వేచ్ఛ అనేది ఏ రకంగా వచ్చిందంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరదాల చాటున కాకుండా పరదాల బయట మొట్టమొదటిసారి తనంతట తను ప్రెస్ మీట్ పెడుతున్నాడు, తనంతట తను మాట్లాడుతున్నాడు. మొన్న మీరు చూసారంటే చాలా అగ్రెసివ్ గా మాట్లాడాడు. ఆయన జీవితంలో చెయ్యని పని అది. అంటే ఆయన స్వేచ్ఛ వచ్చింది కదండి సజ్జల వెనక్కి వెళ్ళిపోయాక. అంటే సజ్జల ఆయన సంకెళ్ళ నుంచి ఈయన బయటపడి ఇప్పుడు తనకు తాను కొద్దిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొత్త సలహాదారు వచ్చాక ఆయనలో వచ్చిన మార్పు ఏంటంటే, అట్లీస్ట్ అంటే పాత సారాలో కొత్త సీసా అది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే స్క్రిప్ట్ ఏం పెద్ద మాటల్లా, అదే స్క్రిప్ట్ అదే ఇది. కాకపోతే బీపీ తెచ్చుకున్నాడు మనం, ఆయనలో వచ్చిన మార్పు అది. అంటే గట్టిగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు, కటింగ్స్ లేవు, ఎడిటింగ్స్ లేవు ఆయన మాటలకి, ఆయన అడిగేవాడు లేడు కాబట్టి అక్కడ స్వేచ్ఛ ఆయనకు కూడా వచ్చింది. విజయవాడలో చూడండి, వరదల్లో ఎంత కార్యక్రమాలు చేశారు నిజంగా. అది ఒక ఇప్పుడు మీరు అడిగిన దానికి, ఈ 100 రోజుల్లో తెలుగుదేశం కూటమి ఏం చేసింది, నెంబర్ వన్ మీరు చెప్పినట్టుగా చాలా మార్పులు తీసుకొచ్చారు. ముందు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఒకటి, రెండోది ఈ సూపర్ సిక్స్ అమలు చేయలేదు, ఏదో ఆవు వ్యాసం లాగా ఈయన ఎక్కడికి వెళ్ళినా. మీరు చూసారు కదా మొట్టమొదటిసారి బురదలో దిగి వాళ్ళతోటి అక్కడ కూడా సూపర్ సిక్స్ గురించి మాట్లాడతాడు, వరద బాధితులకి ₹1,00,000 అన్నాడు, ₹1,00,000 మేము మా కమిటీతో చర్చించుకుని ఇస్తామంటాడు, ఏ కమిటీనో మనకు తెలియదు, ₹1 ఇవ్వలేదు, పాల ప్యాకెట్లు ఇవ్వ, 100,000 పాల ప్యాకెట్లు బొత్స అన్నాడు, బొత్స ఏమయ్యాడో తెలియదు, ₹1 జేబులోంచి తీయడు, ఇంకా ఏమైనా గట్టిగా మాట్లాడితే పిల్లల చేతిలో చాక్లెట్స్ కూడా లాక్కుంటాడేమో మనకు తెలియదు. సో అటువంటి మనస్తత్వం. అయితే ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ విషయంలో మొన్న ఈ శాసనసభలో అంటే ఈ ప్రతి పక్ష మొత్తం కూటమి పక్షం అంతా కలిపి ఇప్పుడు నెంబర్ వన్ 3 సిలిండర్లు ముందు ఇద్దామని నిర్ణయించుకున్నారు. అంటే ఉచిత బస్సు కంటే కూడా దీపావళికి ముఖ్యంగా మహిళలకి ముఖ్యం కాబట్టి వాళ్ళు ఇది నిర్ణయించారండి. నెక్స్ట్ ఉచిత బస్సు కూడా వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే మీరు అడగచ్చు, మరి వైసీపీ ఏం చేసింది, వైసీపీ ఈరోజు సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతోంది కదా అని. వైసీపీ వచ్చాక 7 నెలల వరకు వాళ్ళు ఏ పథకాలు అమలు చేయలే, వీళ్ళు వచ్చి ఇంకా 3 నెలలు దాటింది అంతే. అంటే 100 రోజులు అంటే అంతే కదా, ఆల్మోస్ట్ 3 నెలల 10 రోజులు అనుకుంటున్నారు. పెన్షన్స్ వాళ్ళు చెప్పింది 1వ తారీఖు పెన్షన్లు పడ్డాయండి, 31నే ఇచ్చారు లాస్ట్ మంత్, అయితే సండే వస్తోందని, 1వ తారీఖు సండే వస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పడ్డాయి, పెన్షన్లు 31న ఇచ్చేసారు. తర్వాత ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ మాట్లాడుకున్నాము, చెయ్యగలిగినవన్నీ చేస్తున్నారండి. ఈ మధ్యలో ఈ ప్రకృతి వైపరీత్యం రాకపోతే ఇంకా చాలా తొందరగా పనులు జరిగేవి. ఏమిటి, ఒక ప్రభుత్వం అనేది నడపాలంటే అనుభవం ఉంది కరెక్టే, విజన్ ఉంది కరెక్టే, కానీ కాసులు లేవు. అది డబ్బులు బాగా మీరు తీసుకుంటే ఇవాళ వైద్య శాఖలో బిల్లులు బకాయి. మీకు తెలుసా, ఏడాదిగా పిల్లలకి ఫీజులు ఇవ్వలేదు కళాశాలల్లో, తల్లిదండ్రులు అప్పులు చేసి కట్టుకున్నారు. అలాగా అన్ని చోట్ల వీళ్ళు మొత్తం బ్యాంక్రప్ట్ చేసి ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసేసి ఇవాళ వాళ్ళు మొత్తం డబ్బంతా మళ్లించుకుని, ఈవెన్ మధ్యంలో కూడా 100 కోట్లండి, 100 కోట్లు వాళ్ళు డిజిటల్ పేమెంట్ కాకుండా క్యాష్ అండ్ క్యారీ. ఎక్కడైనా ఉంటుందండి, ఓ పక్క నువ్వు మోదీతో పెట్టుకున్నావు, మోదీ ఏమో డిజిటల్ అంటాడు బీజేపీ, మీరేమో చక్కగా క్యాష్ తీసుకుని, ఈ క్యాష్ తీసుకెళ్లి నువ్వు లండన్ లో దాచుకుని, నీ ఐలాండ్ లో. ఎలక్షన్స్ ముందు ఆయన లండన్ వెళ్ళినప్పుడు ఆయన ఒక ప్రత్యేక విమానంలో వెళ్ళారు, ఎవరు, జగన్మోహన్ రెడ్డి, వెనకాల ఇంకొక ప్రత్యేక ఫ్లైట్ వెళ్ళింది. మీకు తెలుసు ప్రత్యేక ఫ్లైట్ లో ఏం వెళ్ళింది,
ఈ కంటైనర్లో వచ్చిన డబ్బంతా అక్కడికి వెళ్ళిందా? ఇవన్నీ కూడా ఆలోచించాలి. కాబట్టి తెలుగుదేశం కూటమి ఏం చెయ్యాలో చేస్తోందండి. 100 డేస్ ఇస్ అంటే చాలా తక్కువ సమయం అది. కాబట్టి మనం ఇప్పుడే మాట్లాడక్కర్లే, 1000 రోజులకు మాట్లాడదాం మనం. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ కూడా మీరు చూసారంటే తను ప్రతి శాఖ మీద అవగాహన తెచ్చుకుంటున్నారు ఆయన, అంటే తొందర పట్టల్లా. అలాగని ఆయన ఏమి ఆశించడం లేదు. మొట్టమొదటిసారి ఆయన 5 కోట్లు ఇచ్చాడండి ఆంధ్రప్రదేశ్ కి, 1 కోటి తెలంగాణకి ఇచ్చాడు. 6 కోట్లు ఇచ్చారు ఆయన. ఆయన సొంత డబ్బు ఇచ్చాడు, ఆయన కష్టార్జితం ఇచ్చాడు. నేను చెప్పేది ఏంటంటే, మనిషి చేశాక మాట్లాడాలి, చూశాక మాట్లాడాలి. ఇప్పుడు నోరుంది కదా అని నేను విమర్శిస్తాను అంటే అది చెల్లదు.